రోజు చూస్తున్నాం, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని పొగుడతారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని పదే పదే కొనియాడుతూ ఉంటారు. ఇరువురు నేతలు ఒకరిని ఒకరు బాగా ప్రశంసించుకోవడానికే తమ ప్రసంగాలను పరిమితం చేస్తున్నారు. అలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ వద్దనుకుంటున్న నాయకులందరినీ జనసేన గంపగుత్తగా తన వైపు ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఒంగోలు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేతను కలిశారు. త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నట్టు ముహూర్తం కూడా ప్రకటించారు. తాజాగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, 3 సార్లు అక్కడి నుంచి గెలిచిన వైఎస్ఆర్సిపి నేత సామినేని ఉదయభాను కూడా అక్కడి తన పార్టీ అనుచరులతో మాట్లాడుకుని 2-3 రోజుల్లోనే జనసేన కండువా కప్పుకోబోతున్నారు. వీరిద్దరితో పాటుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఇప్పటికే క్యూలో ఉన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా గుంటూరు ఎంపీ స్థానానికి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వరుసలో ఉన్నారు. అదేవిధంగా సామినేని ఉదయభాను వియ్యంకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు అదే ప్రయత్నాల్లో ఉన్నారు. వీళ్ళతో పాటుగా ఇంకా చాలా చాలా మంది నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు జనసేనలో చేరడం ఖాయంగా ఉంది. వీళ్ళతో సరిపెడతారా? ఇంకా చాలామంది ఆశావాహులు ఉన్నారు. వైఎస్ఆర్సిపి విపక్షంలో ఉండడంతో ఆ పార్టీలో ఇమడలేక 5 ఏళ్ల పాటు అక్కడ అధికారాన్ని అనుభవించినటువంటి నేతలు ఇప్పుడు అధికారం మార్పిడి జరగడంతో కూటమి పార్టీల్లో ఏదో ఒకటి చేరిపోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే తొలుత టీడీపీని సంప్రదించడం, టీడీపీ నేతలు అందుకు అంగీకరించకపోవడంతో అనివార్యంగా జనసేన వైపు దౌడుదీస్తున్నారు. జనసేన చాలామంది నాయకులకి గేట్లు తెరిచి పెడుతున్నట్టుగా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే బాలినేని సామినేని ఇద్దరు లైన్ క్లియర్ అయింది. ఇక మిగిలిన నేతలు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఇది కూటమి పక్షాల మధ్య, ముఖ్యంగా ఎన్డీఏలో జనసేన టీడీపీ మధ్య సఖ్యతకి ఏమైనా చేటు తెస్తుందా అన్న చర్చ మొదలైంది. ఉదాహరణకి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డికి అక్కడ ఉన్న టీడీపీ వ్యవహారం మామూలుగా ఉండదు. నిత్యం అగ్గి మీద గుగ్గిలం అన్నట్టుగానే పరిణామాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరువురు నేతలు ఒకే పక్షాన ఒకే పార్టీగా ఎన్డీఏ పక్షాలుగా ముందుకు సాగడం ఏ రకంగా సాధ్యమన్నది పెద్ద ప్రశ్న. జగ్గయ్యపేటలోనూ కూడా అంతే. సామినేని ఉదయభానికి అక్కడ టీడీపీ నాయకత్వానికి మాజీ ఎమ్మెల్యే నెట్టూరు రఘురామ్ కావచ్చు, ఇప్పుడున్న శ్రీరామ్ తాతయ్య కావచ్చు, ఇలాంటి నాయకులకి మధ్య ఇప్పుడుది కాదు వైరం 15 ఏళ్లగా 20 ఏళ్లగా సాగుతోంది. 1999లో తొలిసారి సామినేని ఉదయభాను అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ వైరం ఉంది. ఈ 2 శిబిరాలు ఇప్పుడు కలిసి ముందుకు సాగడం ఎలా అన్నదే అక్కడ ప్రశ్న. ఇంకా అనేక చోట్ల త్వరలో వైఎస్ఆర్సిపి నుంచి జనసేనలో చేరబోతున్నటువంటి నాయకులందరితోనూ ఇలాంటి సమస్యలే రాబోతున్నాయి. ఇది జనసేన ప్రస్థానాన్ని, దాని పైనాన్ని దిశ మళ్లించే ప్రమాదం కూడా లేకపోలేదు. జనసేన అధినేత ఎంతగా చంద్రబాబు నిత్యం కొనియాడుతున్నా కిందన క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సఖ్యత, నాయకుల మధ్య అనుబంధం అంత సులువైన విషయం కాదు. విపక్షంలో ఉండగా అప్పటి పాలక వైఎస్ఆర్సిపి మీద పోరాడడంలో కలిసి సాగడం వేరు, అధికారం ఉండగా దాన్ని పంచుకోవడానికి అనుబంధంగా అన్యోన్యంగా ముందడుగు వేయడం వేరు. ఇప్పుడు అదే జనసేనకి టీడీపీకి మధ్య అనైక్యతని పెంచే ప్రమాదం దాపురిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. అయితే ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, ఏ స్థాయిలో వెళ్తుంది, ఎప్పటికీ అలాంటి పరిణామాలు ఎదురవుతాయి అన్నదే ప్రశ్న. అనేక సమస్యలు ఎదుర్కోబోతున్నాయి. ఇసుక తవ్వకాల నుంచి మట్టి అమ్మకాల వరకు, పథకాల లబ్ధిదారుల నుంచి ప్రభుత్వ ప్రయోజనాల వరకు అన్నింటా వాటా కోరుకోబోతున్న తరుణంలో జనసేన నాయకత్వానికి తగిన అవకాశాలు దక్కకపోతే అది క్షేత్రస్థాయిలో అనైక్యతకి దారితీస్తుంది. అలాంటి పరిస్థితులకి కొత్తగా పార్టీలో చేరుతున్న నాయకులు, అందులోనూ వైఎస్ఆర్సిపి నుంచి వస్తున్నటువంటి నాయకులు బీజం వేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎట్లా సర్దుకుంటారు, ఏ రకంగా ఇంతటి అన్యోన్యతని, ఇప్పుడున్న అనుబంధాన్ని, ఇప్పుడున్న ఐక్యతని ముందు వరకు ఇంకా సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తారు అన్నదే ప్రశ్న. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు, తాను ఇంకా చాలా కాలం పాటు చాలా ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్టుగా ఆయన ప్రకటించారు. కాబట్టి రాబోయే 2 ఎన్నికల్లో కూడా చంద్రబాబే గెలవాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్టుగా సాగాలంటే కిందన పార్టీల మధ్య సఖ్యత ఇదే స్థాయిలో కొనసాగించాల్సిన అవసరం ఉంది. అది ఎట్లా కొనసాగుతుందన్నదే కొత్త నాయకత్వం రాకతో ఎదురయ్యే ప్రశ్న.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.